సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అగో ఓ దిక్కు వరదలు వచ్చి అందరూ చెప్పరాని తిప్పలు వాడుతుంటే వానల సైతం లెక్క చేయకుండా ఇప్పుడు సీఎం డౌన్ డౌన్ అని ఎవరు నినాదాలు ఎత్తుకురా బాలన్న అంటారా ఎవరు ఎందుకు అంటుర్రో అన్ని ముచ్చట తెలవాలంటే చెప్పుడు కాదు డైరెక్ట్ చూడుండి అగో మస్తు మందే ఉన్నారు ఇట్లా పబ్లిక్ అంతా కోపంతో సీఎం డౌన్ డౌన్ అంటుంటే ఆడున్న పోలీసులు అంతా వాళ్ళను పక్కకు పట్టుకపోతున్నట్టు కొడతలేదు అయినా ఇప్పుడు ఇట్లా ముఖ్యమంత్రి మీదికి ఏడ తిరగబడ్డారు అంటారా ఏడనో కాదు మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు ఖమ్మం పర్యటన పోయింది కదా మున్నేరు వాగు వచ్చి మా ఇండ్లను మొత్తం ముంచిపోతే దీప మారిపోయినాక సమర్ పోసి మళ్ళా ఒత్తిపెట్టేందుకు వచ్చినట్టు ఇప్పుడు ఇంత ఆలస్యంగా వచ్చునేందుకు ఎందుకు వస్తున్నాడని సీఎం సారు కారణం ఆపేదందుకు ఇట్లా లొల్లికి ఎత్తుకున్నారట బంధుకులు పట్టుకుని బందోబస్తుకు పోయిన పోలీసులు ఎదురు తిరుగుతున్న అయ్యా సారు మీరు ఇట్లా పబ్లిక్ ను వలకరించేందుకు మంచిగానే వచ్చిండ్రు కానీ కారు దిగి ఒక్కలతో మాట్లాడితే వాళ్ళ కష్టాలు తెలిసేటివి దాని మీదనే ఉండి చెయ్యి ఊపుకుంటా పోతే మీ సర్కార్ వాళ్ళకు వాళ్ళ గోసలు ఎట్లా తెలుస్తాయి ఖమ్మం జిల్లాల ముగ్గురు మంత్రులు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంతమంది ఉండి ఏం లాభం ఉత్తసాంచి కాడ కావాలి పెట్టినట్టు ఉన్నది తప్పితే కష్టాల ఉన్నోలను ఆదుకునే లేనట్టే ఉన్నది రెండు దినాల సంది తిండి టీకాన లేక బంగ్లాల మీద ఉండి బాధితులు తిప్పలు పడుతుంటే కూడా వచ్చి పట్టించుకునే నాదుడే లేడు మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏలువడలకు వచ్చిన తొలతల ఏమంటరి మేము పాలకులం కాదు సేవకులం ఇది ప్రజాపాలన అని ప్రగల్భాలు అలికి కదా మీ మాటలన్నీ నీలమూటలేనా సారు అంటూరు ఈ ముచ్చట ఇన్నోళ్ళు